ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై ఒక సంచలన నిర్ణయం మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి, అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వయసుని ముఖ్యంగా పదవీరణకు సంబంధించి 60 నుంచి 62 ఏళ్లకు మనకి పెంచుతూ 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా ఈ పదవి విరమణ రద్దుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం అయితే మనకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల 62 ఏళ్ల రిటైర్మెంట్పై మనకి సో కీలక నిర్ణయం తీసుకోబోతూ ఉంది అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుదలపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనే సందేహం కూడా ప్రభుత్వానికైతే ఉంది. ముఖ్యంగా అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి అయితే ఉంది. సో దీనిపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు కూడా దీనిపై మనకి అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పి సచివాలయ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ రిటైర్మెంట్కి సంబంధించి అనేక సందేహాలు అనుమానాలకు సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం 62 ఏళ్ళు అయితే ప్రస్తుతం అయితే రిటైర్మెంట్ వయసు అని చెప్పి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్ డే టు ఆల్.